ఒక్కడనే వెళ్తున్నా, చూద్దాం ఏం జరుగుద్దో. రెండు మూడు కాలు బాటలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడో అడవిలో కాలిబాట కాదు, అసలు ఏ బాట లేదు ఇక్కడ. హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. నేను నైట్ ఇక్కడ పాడేరులో స్టే అయ్యాను. ఇప్పుడు అర్మకొండ అనే హిల్ క్లైమ్ చేయడానికి వెళ్తున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన కొండ. 5500 అడుగుల హైట్లో ఉంటుంది. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన కొండ కూడా ఇదే. ఇప్పుడు దాన్ని నేను క్లైమ్ చేయబోతున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. కొంచెం అది రిస్క్గా ఉంటుందన్నారు, 3 గంటలు పైగా ట్రెక్కింగ్ చేయాలని కూడా చెప్పారు. సో లెట్స్ ట్రై. ఇప్పుడే పాడేరు నుంచి స్టార్ట్ అయ్యాను. ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే హుకుంపేట అనే విలేజ్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మంచి ఎలా ఉందంటే ఒక 100 మీటర్లు వెళ్తే చాలు బైక్ మీద మొత్తం మొహానికి తలకి కండ్రెప్పలకి అన్నింటికి మంచి పట్టేస్తుంది. ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకుని తాడిగిరి జంక్షన్ వరకు వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ప్రకృతి మాత్రం చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. చుట్టూ పంట పొలాలు, మధ్యలో రోడ్డు, ఎదురుగా మంచు. దారిలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు సెంటర్లోకి వచ్చిన తర్వాత 2-స్టేర్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, దాని దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ నుంచి ఇంకంతా ఘాట్ రోడ్డే, మట్టి రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ తీసుకుని ఎదరికి వచ్చేయండి. ఎదరికి వచ్చిన తర్వాత ఇలాగ రైట్కి దారి ఉంటుంది, ఇటు వెళ్ళండి. గూగుల్ మ్యాప్స్లో మీకు ఆ ఊరు వరకు చూపిస్తుంది, అక్కడ నుంచి ఇంకా ఈ రోడ్డు చూపించదు. అక్కడ వరకు వస్తే మీకు అర్థమైపోద్ది, ఒకటే దారి ఉంటుంది, ఇంకా దారిలో వెళ్ళడమే. ఇక్కడ నుంచి ఘాటి ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బైకులు వెళతాయి, ఎస్యూవీలు వెళ్తాయి, కానీ సెడాన్ కార్స్ అయితే అసలు ఇటు రావద్దు. ఇంకా గేర్ మార్చడం కుదరదు, ఫస్ట్ గేర్లోనే ఎక్కించాల్సిందే. ఇంకా మామూలు ఘాటు కాదు ఇది, ఘాటమ్మ మొగుడు. రోజురోజుకి అడ్వెంచర్ భలే పెరిగిపోతుంది. చూసింది పెద్దది అనుకుంటే దానికంటే పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఈ చిన్న వాగు మనకి ఆనవాలు. ఈ వాగు ఖచ్చితంగా తగులుద్ది మీకు దారిలో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తెలియట్లేదు, 2 దారులు ఉన్నాయి. దారులు ఎటు వెళ్ళాలనేది ఒకటే కాలం అన్నాడు. 2 దగిలిని కరెక్ట్గా వెళ్తున్నామా రాంగ్గా వెళ్తున్నామా తెలియట్లేదు. అన్న అర్మకొండకి వెళ్ళాలి. అర్మకొండ, అర్మకొండకి వెళ్ళాలంటే ఆరోకి వెళ్ళాలి. ఇది చిన్న ఘాట్ లాగా ఉంది, వాగు అవతల నుంచి అక్కడ ఊరింది మరేమంద గ్రామం. ఓకే అండి, థ్యాంక్స్. ఉన్నారా? థ్యాంక్స్ అండి. ఆ తెలియకిటి వచ్చాను. ఏంటి వేటకి వెళ్తున్నారా? థ్యాంక్స్ అన్న. నిన్న ఇక్కడ లోకల్ గైడ్ ఒక అతను పరిచయం అయ్యాడు, ప్రవీణ్ అని. ఈ రూట్కి వెళ్ళాలి మనం, ఎంత ఆగాం కదా రూట్ కోసం. అక్కడ నుంచి పైకి ఎక్
ఎకో 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 అలా ఫస్ట్ గేర్లో ఏమంటుంది ఇదే ఇక్కడ చివరి విలేజ్ ఈ ఊరు మధ్యలో నుంచి దారి ఉంటుంది ఎవరైనా వెళ్ళారా ఈరోజు వెళ్ళలేదా దారి కనిపిస్తుందా నీట్గానే ఆఖరి విలేజ్ కూడా దాటేసి ఎదరికి వెళ్తున్నాం ఈరోజు కొంచెం లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది నా ట్యాంక్ బ్యాగ్ అలాగే బ్యాక్ ప్యాక్ కూడా చిన్న తెచ్చుకున్నాను 3 గంటల ట్రెక్కింగ్ మళ్ళీ దిగడానికి టైం పడద్దన్నారు కాబట్టి ఫుడ్డును వాటర్ కూడా తెచ్చుకున్నాను నేను క్లైంబింగ్ గో సోలోగా ఒక్కడనే వెళ్తున్నాను పైకి ఎక్కి తిరిగి వస్తానో లేదో కూడా కాలం నిర్ణయిస్తుంది చూడండి కొండకి వాలుగా వరిచేలు ఎలాగేశారు ఒక మడి కింద ఒక మడి ఒక మడి కింద ఒక మడి అలాగా కిందకి చాలా అందంగా ఉంది చూడడానికి ఇక్కడ ఒక దారి లేదు ఒక దారి ఉంటే మనకు అర్థమైపోయేది రెండు దారులు కనిపించేటప్పుడల్లా ఇబ్బంది అయిపోతుంది తెలుసుకోవడం ఏదో అనుకున్నా కానీ బొమ్మ కనబడుతుంది కింద రాళ్ళు సరిగ్గా లేవు నడవడానికి బాగా ఏటవాలుగా ఉంది కొండ ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే గ్రూప్గా రండి టీమ్గా వస్తే భయం ఉండదు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఒంటరిగా వస్తే మాత్రం సపోర్టింగ్ ఎవరు ఉండరు అంతా నిర్మానుష్యంగా ఉంది ప్రస్తుతం ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల డిహైడ్రేషన్ మొదలైంది కానీ ఇప్పుడే వాటర్ తాగితే ఎదరికి వెళ్ళలేమని చెప్పి ఏమి తీసుకోవట్లేదు వాటరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు తాగుతాను ఫుడ్ కూడా ఇదొకటి తీసుకుంటా దగ్గరగా కనుక పడుతుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అందరం 3 గంటలు పడుద్ది 5 గంటలు పడుద్ది అంటే ఏంటో అర్థం కాలే ఇప్పుడు అర్థమైంది చాలా దూరం వెళ్ళాలి నేను ఇందాక వచ్చిన దారిలో బైక్ మీద వచ్చిన దారిలో ఇప్పుడే పొగ మంచి కప్పేసింది మొత్తం అడవిలో కలిసిపోయి పైన మేఘాల్లో కూడా కలిసిపోయినట్టు తెల్లగా అయిపోయింది చూడండి కొండల మధ్యలో దారి అయితే ఏం కనబడట్లేదు ఇక్కడ ఇటు వెళ్తున్నా కూడా తెలియట్లేదు నాకు ఏమవుద్దు చూద్దాం దారి తప్పేమా లేకపోతే ఏంటనేది కూడా అర్థం కావట్లేదు నాకు నీరసం వచ్చింది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బనానా రూట్ అయితే తెలియట్లేదు కొండను చూసుకుంటే ఎక్కడమే అంతకుమించి చేయగలిగేది ఏంటి ఇటు ఎక్కి ఇటు వెళ్తామో కూడా తెలియట్లేదు ఇది ఇక్కడ వ్యూ సూపర్గా ఉంది ఒకసారి చూడండి మొత్తం పెద్ద బండరాయి ఇది అక్కడ వరకే నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండేవాడిని ఏ ప్రదేశమైనా ఎక్కడికైనా సరే దారిలో వెళ్ళడం సులువే ఎవడో ఒకడు దారి చేస్తాడు ఆ దారిలో వెళ్ళడం సులువే కానీ దారి లేకపోయినా దారి చేసుకుంటూ వెళ్ళేవాడు గొప్పలా నేను ఫీల్ అవుతాను
ఇప్పుడు నేను అలాగే వెళ్ళాల్సిన దారి అయితే తెలియట్లేదు, నేరోగా ఉంది ఇక్కడిదంతా. బండరాయి మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, నా ఎదురు కూడా బండరాయి ఉంది. Oh my god. ఈ పక్కన ఈత మొక్కలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు పట్టుకుని సేఫ్టీగా ఎక్కేస్తున్నాను. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం స్లిప్ అయినా బిస్కెట్ ఇవ్వాలి. ఇటైతే నేను దారి కనబట్ల నాకు. మొత్తం ఎడి చూసిన కొండే ఉంది, పండరాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు ఎక్కాలి. ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతా, 5 మినిట్స్ ఆగి మళ్ళీ బయలుదేరుతా. దగ్గరలోకి అయితే వచ్చాం కానీ ఎక్కే దారే లేదు. ఇక్కడంతా తడితడిగా ఉండి జారుతుంది, కింద నాచుగా బాగా పట్టేసింది. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలో పైకి తెలియదు. రాయి చూసారని కదా ఎలా ఉందో డౌన్గా. నేను ఇప్పుడు మేఘాల్లో ఉన్నా. నాకు దారి ఏం కనపడట్లేదు, ఇంకా ఇది ఎక్కాల్సిందే అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు అనుభవాన్ని అంతా రంగరించి ఎక్కేస్తున్నాను, మొక్కలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని. చిన్నప్పుడు కోతేహాలు బాగా వేసేవాడిని, అందరూ నన్ను కోతి కోతి అని పిలిచేవారు. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది, అప్పుడు వేసిన వేసాల వల్ల ఇప్పుడు ఇది ఎక్కగలుగుతున్నా. Oh my god. Oh. ఇక్కడ నుంచి దారి ఉందో ఇది కూడా తెలుస్తుంది నాకు. మళ్ళీ దిగాలి కొమ్మ తీసి. ఎటు వచ్చామో ఎటు వెళ్తామో కూడా తెలుస్తలేదు. ఆ కొండ ఒకటి ఆనవారు పెట్టుకుని ఎటు దారి కనబడితే తెలిపోతున్నా. చివరకు ఎక్కడ చేరుకుంటామో తెలియట్లేదు. ఇక్కడ ఏదో చిన్న దారి కనిపించింది, పశువులు తిరిగేది. పశువులు తిరిగే దారిలో వెళ్ళిపోతా. ఘోరంగా ఉంది కింద. మనం దగ్గరికి చేరుకున్నాం. విషయం ఏంటంటే హర్మకొండ కాదు వచ్చింది, జింతగడ పీక్. ఇది జింతగడ పీక్, దాని పక్కనే ఉంటుంది జంట పర్వతం అంటారు. మొత్తం మన కింద వరకే మబ్బులు కమ్మేసినాయి, మొత్తం ఏం కనపట్లేదు, అంతా తెల్లగా ఉంది. నాకు ఇది పీక్ పాయింట్ కాదని చెప్పి డౌట్ వచ్చి గైడ్కి కాల్ చేశాను ప్రవీణ్కి. తను చెప్పాడు మీరు వచ్చింది ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాలి భయ్య, ఇక్కడ కాదు, మీరు రాంగ్ రూట్లో వెళ్ళారు అయినా పర్లేదు, ఇక్కడ నుంచి ఎదరికి అలా వెళ్ళమన్నారు. అటు ఆ మబ్బులు మీకు మూసుకుపోయింది, ఆ మబ్బులు అవతల ఉంది కొండ పీకు, హర్మకొండ పీకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. కింద చూడండి
ఎంత లోయలాగా ఉందో బ్యాక్ సైడ్. ఇక్కడ కొంచెం బాగా నేరగా ఉంది, జాగ్రత్తగా నడవాలి. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా, ముందు పర్వతం వెనకాల లోయ. కానీ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సోలోగా ఒక్కడనే ఇంత దూరం చేరుకుంటానని అనుకోలేదు, కానీ అది సాధ్యమయ్యింది. ఎట్టకేలకి రాంగ్ రూట్లో వెళ్ళినా, ట్రెక్కింగ్ ఇబ్బంది పడినా గమ్యస్థానానికి వచ్చేసాం. యాస్ 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 యాస్. ఇక్కడికి రావడానికి నాకు 2 గంటల 14 నిమిషాలు పట్టిందండి. సో 2 కిలోమీటర్ల 810 మీటర్లు దూరం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన కొండ ట్రెక్ చేయడం ఒక అద్భుతం. అయితే ఆ ట్రెక్కింగ్ ఒక్కడనే చేశాను, ఎవ్వరో లేరు ఇక్కడ, ఎవరో రాలేదు కూడా, వేరే గ్రూప్స్ కూడా ఎవరో రాలేదు. ఇక్కడికి ఎక్కువగా రారు, ఎందుకంటే ఇది బాగా రిస్క్ కాబట్టి. దానితోడు అందరూ టీములుగా వస్తారు, లేదంటే గైడ్స్ లోకల్ గైడ్ని ఎవరైనా తీసుకుని వస్తారు. నేను ఎవరిని తీసుకురాలేదు, సోలోగా వచ్చా. ఇక్కడకు వచ్చే ఉన్న ఆనందం కంటే ఈ ప్రయాణం ఉంటుంది చూసారా, ఆ ప్రయాణం ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. కొంతమంది పాత వీడియోలు చూసినప్పుడు ఇక్కడ చిరుతపులులు ఉండేవి, బేర్స్ ఉండేవి అని చెప్పారు. అలాంటి ప్లేస్లో ఒక్కళ్ళే రాకూడదు, కానీ వచ్చేసాను. అదృష్టం కొద్దీ నాకేం తగలలే. ఎట్ దిస్ మూమెంట్ ఐఆమ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఎంత ఆనందం ఎప్పుడు కలగదో అది మాటల్లో వర్ణించలేనిది. అది మీకు ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అన్బిలీవబుల్.